राष्ट्र प्रजलकु गवर्नर अब्दुल नजीर उगादि शुभाकांक्षलु कोत्त संवत्सरं उज्ज्वल भविष्यत् इव्वालनि आकांक्ष తెలుగు లోగిళ్ళలో ఉగాది నూతన కాంతులు తేవాలి రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు కాసేపట్లో సీఎం నివాసంలో ఉగాది వేడుకలు పంచాంగ శ్రవణంలో పాల్గొనున్న వైఎస్ జగన్ దంపతులు ఏపీలో నూతన పారిశ్రామిక పాలసీ విడుదల ఆర్థిక అభివృద్ధి పెట్టుబడుల ఆకర్షణే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యం తవ్వే కొద్ది బయటపడుతున్న మార్గదర్శి మోసాలు 459.98 కోట్లను దారి మళ్ళించినట్టు ఇప్పటికే ఆడిట్ లో నిర్ధారణ పది గంటల పాటు కవితకు ఈడి ప్రశ్నలు మళ్ళీ విచారణ తేదీని తెలియజేస్తామన్న దర్యాప్తు అధికారి కాసేపట్లో గవర్నర్ తో టీ కాంగ్రెస్ నేతల భేటీ టీఎస్పీసీ పేపర్ లీకేజ్ పై ఫిర్యాదు గవర్నర్ పై తెలంగాణ సర్కార్ పిటిషన్ ఓకే కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు పేపర్ లీకేజీలు సర్వసాధారణమన్న ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి వ్యాఖ్యలపై బట్టి విక్రమార్క ఫైర్ జెఎన్టియు ఆధ్వర్యంలో స్టాఫ్ నర్సుల రాత పరీక్ష మేలో నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం హిమాచల్ ప్రదేశ్ లో పడిపోయిన ఉష్ణోగ్రతలు భారీగా కురుస్తున్న మంచు ఢిల్లీ సహా ఉత్తర భారతంలో భారీ భూకంపం రిక్టర్ స్కేల్ పై 6.6 తీవ్రతలో ప్రకంపనలు మహాత్మా గాంధీ మనవరాలు మృతి ముంబైలో తుది శ్వాస విడిచిన ఉషా గోక్ని లోక్సభ స్పీకర్ కు రాహుల్ గాంధీ లేక ఆరోపణలపై సభలో స్పందించే అవకాశం ఇవ్వాలని వినతి చదువుకోని వాళ్ళు దేశాన్ని ఏలుతున్నారు బడ్జెట్ ను ఆలస్యంగా ఆమోదించడంపై కేజ్రీవాల్ ఫైర్ కేంద్రం నియంత్రిత్వ ధోరణిపై దీది కన్నెర్రా ఈ నెల 29 30 తేదీల్లో నిరసనలకు పిలుపు మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఉరి బిగించి చంపటం క్రూరమైన చర్య అన్న సీజేఐ రష్యా అధ్యక్ష భవనంలో ఐఫోన్ వాడొద్దు అధికారులకు ప్యూటిన్ కీలక ఆదేశాలు యూకే ఎయిర్ షోలో బాలాకోట్ ఫేమ్ తొలిసారి విన్యాసాలు చేయనున్న మిరాజ్ 2000 తిరుమలలో కోయిల్ అల్వార్ తిరుమంజనం పాల్గొన్న టీటీడీ ఈవో అధికారులు ఉజ్జయిని చైత్రమాస నవరాత్రి ఉత్సవాలు తొలి రోజు మహాకాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు గౌహతి కామాఖ్య ఆలయంలో చైత్ర పూజలు భారీగా తరలివచ్చిన భక్తులు ముంబాదేవి ఆలయంలో చైత్రమాస ఉత్సవాలు అమ్మవారికి అర్చకుల ప్రత్యేక హారతి నాగ్పూర్లో గుడి పడ్వా సంబరాలు అలరిస్తున్న మహిళల డాన్స్ షో కన్నడ నటుడు చేతన్ కుమార్ అరెస్ట్ హిందుత్వాన్ని అబద్ధాలపై నిర్మించారంటూ ట్వీట్లు
వన్డే సిరీస్ పై కన్నేసిన భారత్ ఆస్ట్రేలియా నేడు చెన్నై వేదికగా ఫైనల్ సమరం.